ఎర్ర జెండాను మోస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక డాక్టర్గా ఈరోజు మేము ముందున్నా ఈ గౌరవం దక్కిందంటే అది సిపిఐ పార్టీ చదవండి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అంటే ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహము సహకారంతోనే ఒక డాక్టర్గా ఈ ప్రాంతంలో మరి ఆసుపత్రి పెట్టి పేద ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం నాకు దక్కింది. అదే క్రమంలో ఒక రకంగా నేను దురదృష్టవంతులు అనుకుంటున్నాను. ఎందుకంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు పోటీ చేసిన సమయంలో నేను ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. సరే ఏదేమైనా కానీ మరి ఆ తక్కువ మెజారిటీతో సార్ ఓడిపోవడం జరిగింది. రెండుసార్లు పోటీ చేసి మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో కొత్తలో భాగంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రయోజనాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని సిపిఐ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకున్నది. మరి ఆ నిర్ణయానికి అనుగుణంగా 75 గ్రామాల్లో షాకులు ఉన్నటువంటి సిపిఐ పార్టీ ఈరోజు మాతో కాంగ్రెస్తో కలిసిందంటే చాలా పెద్ద బలం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి నిస్వార్థంగా మరి శక్తి వంచన లేకుండా మరి నిజాయితీగా పనిచేసేటువంటి మరి సిపిఐ పార్టీ నాయకులు కాంగ్రెస్ తోడైతే కాంగ్రెస్ గెలుపు తప్పకుండా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ క్రమంలో మరి చిన్న చిన్న సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా వాటన్నింటి మనం పరిష్కరించుకుందాం. అదే క్రమంలో భవిష్యత్తులో కూడా తప్పకుండా జూపల్లి గారు సార్ కూడా మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఉన్నటువంటి భయాలను పోగొట్టుకుంటూ భవిష్యత్తులో మరి గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మరి సిపిఐ పార్టీ